నమస్తే మీరు చూస్తున్నారు రాజ్ న్యూస్ నర్చన ఇక డీటెయిల్స్కి వెళ్తే క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీ ఇప్పుడు ఉంది 2019 ఎన్నికలతో ఓటమితో ఎదురు దెబ్బ తగిలింది 2019 ఎన్నికల్లో అయితే టీడీపీ గ్రాఫ్ మరి ఇప్పుడు చూసుకుంటే రోజు రోజుకు పడిపోతుందా టీడీపీ పై జనాలు నమ్మకం సన్నగిల్లుతోందా సర్కార్పై పోరాటంలో తమ్ముళ్ళు విఫలమవుతున్నారా ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారా గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీ చంద్రబాబు ఎందుకు కాపాడుకోలేకపోయారు ఇప్పటికే పార్టీ విడారు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా మరికొంతమంది కనిపిస్తున్నారు టీడీపీ నాయకత్వంపై నేతలకు నమ్మకం లేదా 2024 ఎన్నికలు టీడీపీకి చావో రేవో కానున్నాయా టీడీపీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది వైసీపీ దాదాపు 50 మంది టీడీపీ నేతలపై దాడులు జరిగాయి టీడీపీకి కీలకంగా మారాయి 2024 ఎన్నికలు ఎన్నికలకు ఇప్పటి నుంచే చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు గెలుపే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు అయితే చంద్రబాబు ఈ కోవలోని తన పంధాన్ని మార్చారు కేంద్రంతో చంద్రబాబు సఖ్యత కోరుతున్నారా మరి ఇటీవల ఢిల్లీ వెళ్లి మోడీతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు జనసేన బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా మరోవైపు పార్టీ బలోపేతంపైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు నిత్యం పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు జోన్ల వారీగా పార్టీ బాధ్యతలు సీనియర్లకు అప్పగిస్తున్నారు మరి టీడీపీ గ్రాఫ్ ఏపీలో ఎలా ఉంది అన్న అంశంపై మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం మనతో పాటు ఉన్నారు సతీష్ బాబు గారు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ నమస్తే అండి సతీష్ బాబు గారు అలాగే పూడి తిరుపతిరావు గారు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్తే అండి పూడి తిరుపతిరావు గారు ఇంకా కే శివపార్వతి గారు ఉన్నారు జనసేన నేత నమస్తే అండి శివపార్వతి గారు ఇంకా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి ఏపీలో టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంది అలాగే 2024 ఎన్నికల్లో టీడీపీ తన సత్తాను ఎలా చాటబోతోంది మరి ఇప్పటి నుంచి చంద్రబాబు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు అన్న ఇష్యూపై మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాము అయితే ముందుగా మనం సతీష్ బాబు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం టీడీపీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు గారు నమస్తే అండి సతీష్ బాబు గారు అసలు టీడీపీ అంటేనే తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన పార్టీ ఇప్పటికీ కూడా టీడీపీ అంటే ఒక నమ్మకం ఒక గౌరవం అక్కడ ఆంధ్ర ప్రజల్లో ఇప్పటికీ ఉంది అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు తాను గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీని వీడిపోయారు ఉన్న వాళ్ళు కూడా అంటి ముట్టినట్టుగానే ఉన్నారు మరి టీడీపీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందా అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారండి మరి మీరైతే ఏమనుకుంటున్నారండి ముందుగా రాజ్యసభ పాల్గొంటున్న ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అనేది మీరే చెప్పారు తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం ఇది ఇది రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ముందు తెలుగు ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం పట్టుబడి ఉన్నటువంటి పార్టీ గత ఎన్నికల్లో కొన్ని కారణాల రీత్యా మేము ఓటం పాలు కావడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో మా లోపాలని మా సమస్యల్ని మేము దాని మీద సమీక్ష జరుపుకుని పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి ముఖ్యంగా ఈ మూడేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా వినిపిస్తోంది ఆ ఆకాంక్షను నిజం చేయడం కోసం మా పార్టీ తరఫున మేము ఏం చేయాలి మా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ మా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఏం చేయాలి అనే విషయంలో గత కొద్ది రోజులుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో పాటు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇతర పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు అందరూ ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ఆ కార్యాచరణ ప్రకారం మేము ఎన్నికలకు సిద్ధమవుతున్నాం ఎందుకంటే వచ్చే రెండేళ్లు ఏ క్షణాన్నైనా ఎన్నికలు రావచ్చు అనేది ఈ రోజు మీడియా ద్వారా గానీ కేంద్ర వర్గాల ద్వారా గానీ ఎప్పటికప్పుడు ప్రచారంలో ఉంటుంది ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా కొంత కరోనా పరిస్థితులు కానీ ఇది కానీ మేము బహిరంగంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేమే కాదు ఇతర రాజకీయ పక్షాలు కూడా బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కొన్ని అవాంతరాలు ఎదురైవి వాటిని అన్నింటినీ అధిగమించి ఇప్పుడు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని ప్రతి 5 పార్లమెంట్ నియోజకవర్గాల్ని ఒక జోన్ గా ఏర్పాటు చేసుకుని 5 జోన్లలో జోన్ల వారీగా సీనియర్ నేతలను కోఆర్డినేటర్లుగా నియమించుకుని వారి ద్వారా సంస్థాగత కార్యక్రమాలు కానీ దిగువ స్థాయి నుండి పార్టీ నిర్మించుకోవాలని పూర్తి స్థాయిలో చేస్తున్నాం అదే విధంగా మా పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికక్కడ కార్యక్రమాలు రూపొందించుకుని జనంలోకి వెళ్ళటం జరుగుతుంది
ఓకే రైట్ అండి సతీష్ బాబు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. పూడి తిరుపతి రావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం అచ్చన గారు. ఓకే అండి. అయితే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ వైసీపీని ఓడించేందుకు అందరూ కలిసికట్టుగా రావాలి అంటే అప్పుడే ప్రతి ఒక్కరు ఏంటంటే బీజేపీతో సఖ్యత కోరుకుంటున్నారు, జనసేనతో సఖ్యత కోరుకుంటున్నారు చంద్రబాబు అన్న వార్తలు వచ్చాయి. మరి ఒక ఇంకొక వైపు కూడా మరి ఇటీవల ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, మోడీతో మాట్లాడారు. ఇలాంటి పరిణామాలన్నీ బీజేపీతో టీడీపీ సఖ్యత కోరుకున్నట్లుగా కనిపిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీ టీడీపీ పొత్తు వ్యవహారానికి సంబంధించి అంటే ఇప్పటి నుంచి ఏం మాట్లాడలేమని మీరు చెప్తూ ఉంటారు, కానీ ఏం జరగబోతుందని మీరైతే అనుకుంటున్నారండి? అర్చన గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ఏదైతే ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతిపక్ష నేతగా వారు హాజరవడం జరిగింది. మా బాధ్యత అంటే మా బాధ్యత మీన్స్ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆజాదీకా అమృత్ ఉత్సవాలు ఏదైతే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో నిర్వహించుకున్నటువంటి అమృత ఉత్సవాల్లో భాగంగా సమాజంలో అందరిని కూడా భాగస్వామ్యం చేస్తూ అదొక చారిత్రాత్మకమైనటువంటి ఘటంగా మలుచుకొని ఒక ప్లానింగ్ తో పాటు, ఉదాహరణకి మీకు చెప్తున్నా, ఏదైతే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలి, దానికి అనుగుణంగా కోడ్ను కూడా సవరించి ఒక పిలుపు నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇవాళ వాడవాడలా ఇంటి ఇంటి మీద దేశవ్యాప్తంగా మ్యూట్లోకి వెళ్ళిందండి జెండాలు ఎగరేసినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసాం. అవునండి, రాజకీయాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం, మేము కూడా రాజకీయాలకు అతీతంగానే నిర్వహించాం పలు కార్యక్రమాలు. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కలిశారు, సరే స్థానిక పత్రికల్లో ఉన్నటువంటి. ఓకే, పూడి తిరుపతి రావు గారు ఆ విషయాన్ని పక్కన పెడదాం. మరి వైసీపీ అయితే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంది, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కలిసి కట్టుగా ఉంటేనే మమ్మల్ని కాస్త మమ్మల్ని మా సీట్లు తగ్గించగలవేమో, కానీ లేకపోతే మా దరి దాపుల్లో కూడా రాలేవు, సింగిల్గా వాళ్ళు పోటీ చేస్తే అసలు మమ్మల్ని ఓడించే పరిస్థితి లేదు, మమ్మల్ని ఓడించాలని కంకణ మంచి ప్రభుత్వం ఇవ్వాలని కాకుండా మమ్మల్ని ఓడించాలని కంకణం కట్టుకుని ముగ్గురు పొత్తు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది కదా, మరి దానికి ఏమన్నా అంటారండి? వైసీపీ పార్టీ తాలూకా పరిస్థితి ఎలాగుందంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుటి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్నమాట. ఎందుకు నేను బ్లాక్ మెయిల్ అనే పదాన్ని వాడాననేసంటే, మేమేమన్నా తెలుగుదేశంతో కలిసి వెళ్తామని మేమేమన్నా చెప్తామా? తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికప్పుడే చెప్పలా మాతో కలిసి వెళ్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ చెప్పిందని నేను చెప్పను. ఇవాళ కలిసి ప్రయాణం చేస్తున్న 2.5 సంవత్సరాలుగా జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీతో జనసేన కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నాం. కానీ మేము తెలుగుదేశంతో వెళ్తామని కానీ, లేదా జనసేన పార్టీ తెలుగుదేశంతో వెళ్తుందని కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ మాదిద్దరితో కలిసి వస్తుందని కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. కేవలం అధికార పార్టీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రం ఈ మైండ్ గేమ్ ఆడుతుందన్నమాట. అంటే ఏ విధంగా, ఎలాంటి మైండ్ గేమ్ అంటే, అది తన తాలూకా బలం మీ ముగ్గురు కలిస్తే గానీ మాకేమీ లెక్క కాదు అన్నటువంటి, నేను ముందుగా చెప్పాను మేకపోతు గాంభీర్యం అంటారు అన్నమాట. ఎప్పుడో 151 సీట్లు వచ్చాయి, 51% ఓట్లు వచ్చాయి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి పేరు తెలుగుదేశం స్వీకృత అపరాధం, భారతీయ జనతా పార్టీ జనసేన విడిగా పోటీ చేయటం, జనసైనికుల ద్వారా వారి ఓట్లు వారు పోల్ చేయించుకోలేకపోవడం, భారతీయ జనతా పార్టీకి రావాల్సిన ఓట్లు కూడా అనూహ్యంగా మళ్ళీపోవడం, ఇవన్నీ కారణాలు. ఆ రోజు ఇవాళ దాన్ని చూపించుకొని వాళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అనమాట. అంటే మీ ముగ్గురు కలిస్తే గానీ మాకు ఒక లెక్క కాదు అన్నటువంటి ఒక భావన ప్రజల్లోకి వెళ్తే వీళ్ళ ముగ్గురు ఎలాగో కలవరు కాబట్టి మన పాచిక పారుతుంది అనేది ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది సమాజాన్ని వైసీపీ. కానీ నిజంగా వైసీపీకి అంత బలం లేదు. ఇవాళ్ళకి తెలుగుదేశంతో కలిసి రావాల్సిన పని లేదు. ఇవాళ్ళే చెప్తున్నాను మీకు, ఇవాళ ఏదైతే ఇటీవల కాలంలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట, 240,000 ఉద్యోగాలు తక్షణం భర్తీ చేస్తామని చెప్పి వాలంటీర్ల వ్యవస్థ తప్పిస్తే మరొకటెక్కడ కనబడినటువంటి పరిస్థితి నుండి దీన్ని ఎత్తి చూపుతూ మేము 4 ప్రాంతాల్లో కూడా ఏదైతే బైక్ ర్యాలీలు నిర్వహించి ఇవాళ
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గారి ద్వారా విజయవాడ నగరానికి అడిపడుతున్న ప్రమాణమైనటువంటి బహిరంగ సభ నిర్వహించాం. విశేషమైనటువంటి స్పందన యువత నుండి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఎందుకనేసి అంటే రియాలిటీ అది, ఇవాళ నిరుద్యోగం ఉన్నటువంటి పరిస్థితి అది, ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పన లేనటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రం దిగజారిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి మాత్రమే ప్రయాణం కొనసాగిస్తే మేము ఎక్కడా తెలుగుదేశంతో కలిసి వెళ్తాం అన్నట్లేదు. తెలుగుదేశం కూడా సాంప్రదాయ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉన్నది, ఇవాళ వైసీపీ నుండి మైనస్ అవుతున్నటువంటి ఓటు బ్యాంక్ ఏది తెలుగుదేశంకి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు, మమ్మల్ని చూడండి అన్నటువంటి ఏకైక నినాదంతో వచ్చే ఎన్నికల్లోకి వెళ్తాం ఖచ్చితంగా. ఓకే రైట్ అండి. హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్లో ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం మేడం. ఓకే, అయితే వైసీపీ ఇప్పుడు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి చూస్తోంది. ఆ క్రమంలోనే టీడీపీ ఆర్థిక మూలాలను సైతం దెబ్బతీస్తోంది. దీని సందర్భంలోనే టీడీపీ నేతలపై దాదాపు 50 మంది టీడీపీ నేతలపై దాడులు చేశారు. టీడీపీని బలహీనపరచడమే లక్ష్యంగా వైసీపీ వెళ్తోంది అన్నదైతే కనిపిస్తోందండి. అంటే పార్టీ ప్రజల్లోకి వెళ్ళే దిశగా ఆలోచించడం కంటే టీడీపీని బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది అన్న ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయండి. ఏమంటారండి హనుమంత్ రెడ్డి గారు? అదంతా చాలా తప్పుడు మాటలు మేడం. టీడీపీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేక తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేసింది, తన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది లేక ఈరోజు ఏదో ఒక కుంటి సాకులు వెతుక్కుని వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెళ్తా ఉంటారు. వాళ్లకు మంచి అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన చూసుకోలేదేమో తప్ప, అవకాశం వచ్చినప్పుడు ప్రజలు మంచి 2014లో ఈ రాష్ట్రాన్ని విభజన ఆంధ్రప్రదేశ్గా విభజించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకటైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, లేకుంటే మంచి మంచి పరిశ్రమలు వస్తాయి, లేకుంటే ఏదో ఈయన పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు చెప్పినట్టుగా నేను హామీ ఉంటాను ప్రత్యేక హోదాకు, కానీ అన్ని దానిలకు మేము ఇచ్చిన హామీలకు నేను కట్టుబడి ఉంటాను, నేను చొక్కా పట్టుకుంటాను, నిలదీస్తానని పవన్ కళ్యాణ్ గారి మాటలన్నీ మాకు వాళ్ళకు వాళ్ళు ముగ్గురు పార్టీలు కలిసినా కూడా 1.0% ఓట్లతో మేము ఓడిపోవడం ఎస్. ఆ తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులు కానీ, ఆనాటి టీడీపీ నాయకులు చేసిన తప్పిదాలు కానీ, ప్రభుత్వం చేస్తున్న చెడును ప్రజలకు వివరించడం వల్ల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజల యొక్క మన్ననలను తీసుకొని వాళ్ళ యొక్క వినతులను తీసుకొని దాని పరిష్కార దిశగా ఏదైతే నవరత్నాల ద్వారా మేము ఈ విధంగా ఏదైతే వినతులు వచ్చిన తర్వాత లాస్ట్ చివరి రోజు చెప్పడం జరిగింది. నేను ఈ విధంగా గవర్నమెంట్లోకి వస్తే మీరందరూ మంచి తీర్పిస్తే, ఆ దేవుడు తీర్పిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఎలక్షన్లకు వస్తానని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటో తెలుగుదేశం పార్టీ మాదిరిగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు గతంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొన్నా కూడా మా దగ్గరికి మా పార్టీలో చేరుతామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంతో మంది వస్తున్నా కూడా ఎవరిని కూడా చేర్చుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత నిజాయితీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారిని ఏ సర్వేలు చూసినా కూడా కేంద్రంలో మోడీ గారికి జై కొడుతున్నారు, రాష్ట్రంలో మోడీ గారికి జై కొట్టలేదు. ఇందాక బీజేపీ వారు మాట్లాడినట్టుగా అదంతా చాలా లేదా ఆశలు పెట్టుకున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో నమ్ముకొని బతుకుతా ఉన్నారు, కానీ అదంతా రాష్ట్రంలో వాళ్ళకు 0% ఓట్లు ఉన్నాయనేది ప్రజల ద్వారా ఓకే బీజేపీ జనసేనకు తీర్పు ఇచ్చే పరిస్థితి లేదు. ముందు వాళ్ళు ఈ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఓట్లు అడగాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి, వాళ్ళు ఇందాక మాట్లాడుతున్నారు ఏంటి ఉద్యోగాల నిరుద్యోగ కల్పన,
లక్షా 40,000 పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్క ప్రభుత్వమైన ఇచ్చారా? బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైన ఇచ్చారా? ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నారు. మరి 2024 ఎన్నికలకు టీడీపీ ఎలా సిద్ధమవుతోంది? మరి 2024 ఎన్నికలు టీడీపీకి చావో రేవో కానున్నాయా అన్న అంశంపై మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి మనం మాట్లాడదాం. సతీష్ బాబు గారు మ్యూట్ లో ఉందండి, మీది కొంచెం చూడరా. ఇప్పుడు ఓకే అండి. ఇందాక మనకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇంతకు ముందు టీడీపీకి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు, కానీ దాన్ని నిలుపుకోలేకపోయింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్లుగా కొంది, కానీ వైసీపీ ఏనాడు అలాంటి వాటికి పూనుకోలేదు. మరి ఇప్పుడు కావాలని కేవలం బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఆర్థిక మూలాన్ని దెబ్బతీయడానికి దాడులు చేస్తోంది వైసీపీ అయినా, ఇటువంటివన్నీ కేవలం బురద జల్లే ప్రయత్నం మాత్రమే అంటున్నారు. అచ్చెన్ గారు, బురద జల్లుతున్నది ఎవరు? దుష్ప్రచారాలు తోటి ప్రజల్ని ఒక్క ఛాన్స్ అంటూ చెప్పి అధికారంలోకి వచ్చింది ఎవరు? అందరికి తెలిసిందే. గత 5 ఏళ్లలో మీకు అందరికి తెలియంది ఏం కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాటు ఎంత కష్టపడ్డారో తెలుసు. పోలవరం ప్రాజెక్టు కోసం కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కోసం కానీ ప్రతి నిత్యం ఆయన రోజుకు 18 గంటల కష్టపడి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఈ ఏదైతే ఈ 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అరుగున విడిపోయిందో, ఈ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఆయన పడ్డ కష్టం ప్రజలందరికీ తెలుసు. కేవలం రాజకీయ అంశాల ప్రాతిపదికన మా చంద్రబాబు నాయుడు గారు తెలిసి 23 సెట్లకు గుర్తుపెట్టారన్న ప్రజలకు పడిన కష్టము ఎవరికెవరికి మేలు చేశారో అదంతా తెలిసే మిమ్మల్ని 23 సెట్లు అదే చెప్తాను. అచ్చెన్ గారు చెప్పండి. నేను అదే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాల కంటే కూడా రాష్ట్ర నిర్మాణం కోసం ప్రాధాన్యత ఇచ్చింది. మాకు 23 సీట్లు వచ్చినాయా లేకపోతే 3 సీట్లే వచ్చినాయా అది కాదు మేము మాట్లాడేది, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం. ఆ రోజున మోసపూరిత వాగ్దానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. విశ్లేషణ చేసుకోండి, ఆ రోజున బీజేపీ జనసేన విడిపోవడం వల్ల జరిగిన నష్టం మా పార్టీకి ఎంత జరిగిందో ఆ పార్టీలకు కూడా అంతే జరిగింది. జనాభా ప్రాతిపదికన వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం విశ్లేషించుకుంటే బీజేపీ జనసేన కూడా గణనీయంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ పర్సంటేజ్ ఎంత, 2019 పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ అన్ని చూస్తున్నాం. మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది, ఈ రోజున ప్రజలు బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. వైసీపీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేయడం ఒక విషయం అయితే, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ఉంటేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుంది, విభజిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సక్రమంగా జరుగుతుంది అని ప్రజలందరూ ఆకాంక్షించి మాకు అధికారం కట్టబెట్టారు. అయితే సతీష్ బాబు గారు ఇంకొక విషయం అండి, మరి మనం 2024 ఎన్నికలు నిజంగానే టీడీపీకి ఒక అగ్ని పరీక్ష కాదని ఎవ్వరూ అనలేము. మరి ఇలాంటి నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైఫల్యం చెందుతున్నారు, ఉన్న వాళ్ళు కూడా అంటి ముట్టినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు అన్న వార్తలు వస్తున్నాయి, వాటిలో నిజాలు లేవంటారా అండి? అచ్చెన్ గారు, అటువంటిది ఏమీ లేదు. మళ్ళీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 4 వెళ్ళారు, దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. దాని వెనకాల చాలా ప్రలోభాలు జరిగినాయి, చాలా భయాందోళనకు గురి చేశారు అనేక మంది మీద. మీరే చెప్పారు ఇంత 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, బలహీన వర్గాల మీద, మా అచ్చెన్ నాయుడు గారి మీద కానీ, మా కొల్లు రవీంద్ర గారి మీద కానీ, మా యనమల రామకృష్ణ గారి మీద కానీ బలహీన వర్గాల నాయకులు బెదిరించి ఎంత వేధింపులకు గురి చేశారో రాష్ట్రం అంతా చూసింది మేడం. ఈ పరిస్థితుల్లో ఒక్కళ్ళు ఇద్దరు, కేవలం 4 ఎమ్మెల్యేలు వెళ్ళారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ యాక్టివ్ గా ఉన్నారు, 19 మంది పోరాడుతున్నారు. మేము ఎమ్మెల్యేల సంఖ్య కంటే కూడా మా పార్టీ కార్యకర్తల బలం ఉన్న పార్టీ, సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ, మా నాయకులు మా కార్యకర్తలు పోరాట పందాలకు వచ్చారు. నేను ముందే చెప్పా, గత 2 ఏళ్లు కరోనా కారణంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేయడంలో మేమే కాదు ఇతర రాజకీయ పక్షాలు కూడా రోడ్డు మీదకి రాలేని పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా రోడ్డు మీదకి వచ్చి చేసింది ఏమీ లేదు.
కరోనా టైంలో అందరూ ఆ పరిస్థితులు ఇప్పుడైతే మేము పోరాట పందాకి వచ్చాం. గత మీరు చూస్తూనే ఉన్నారు మహానాడు నుంచి మేలో మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం నిర్వహించింది. ఆ రోజు నుంచి మా పార్టీ నాయకులు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు కానీ, మా నాయకులు మా అచ్చెన్నాయుడు గారు కానీ ప్రతి నాయకుడు ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. వైసీపీకి ఈ రోజు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మా లోకేష్ బాబు పర్యటన ఉదాహరణ, ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్తే విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు పలాస వెళ్లి లోపల శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర ఆయన అడ్డుకుని ఆయన ప్రజల్లోకి వెళ్ళకుండా విశాఖ ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి ఫ్లైట్ ఎక్కించిన పరిస్థితి. ఆయన పర్యటనకు వెళ్తుంటే మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని, మా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని, కనీసం లోకేష్ గారు పర్యటనకు వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి. ఎందుకు భయపడుతుంది అధికార పార్టీ మా నాయకులు ప్రజల్లోకి వెళ్తుంది? మా నాయకులు ఆతంకం పెరిగింది, మా నాయకులు ప్రజలతో సమన్వయం అవుతున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు అంటే ఈవేళ వైసీపీకి చెమటలు పడుతున్నాయి. ఇందాక చెప్పారు వైసీపీ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, ఆ రోజున పాదయాత్రకి ఎక్కడానే చిన్న ఆటంకం ఎదురైందా? చంద్రబాబు నాయుడు గారు తిరగండి మీకేం పర్వాలేదు అని వదిలేరు. ఆయన మా మీద పొడం చేయడానికి మేము అవకాశం ఇచ్చాం ఆ రక్క. కానీ ఈ రోజున మేము ప్రజా సమస్యల మీద పోరాటానికి ప్రశ్నించడానికి వెళ్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాం వైసీపీ వాళ్ళు. పోలీసు అధికార యంత్రాన్ని అడ్డం పెట్టుకుని మా పర్యటనల్ని నిరోధించే పరిస్థితి వస్తుంది. ఓకే రైట్ అండి. పూడి తిరుపతిరావు గారు, అంటే మీరు చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో పొత్తు అనలేదు, మేము కూడా బీజేపీతో పొత్తు అనలేదు, జనసేన బయట ఎవరు దాని గురించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయలేదు, ఎటువైపు నుంచి రాలేదు అన్నారు. కానీ కొంతమంది టీడీపీ అభిమానుల్లో కావచ్చు, కొంతమంది ప్రజల్లో ఒక రకమైన ఇది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఓట్ల చీలిక ఉండకుండా ఉండాలంటే ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే బాగుంటుంది అన్నది ఒక వ్యాఖ్యగా కనిపిస్తోంది. ఇంకొక వైపు మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే హనుమంత్ రెడ్డి గారు అన్నారు కేంద్రంలో బీజేపీ రావచ్చేమో కానీ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రం 0 ఓటింగ్ పర్సంటేజ్ ఉంది బీజేపీకి అంటున్నారు. అలాగే ఉద్యోగాలు ఏమి ఇచ్చారని ఆయన చాలా గట్టిగా తీవ్రంగా కూడా ప్రశ్నిస్తున్నారు. 100,000 ఉద్యోగాలు ఇచ్చాము వైసీపీ ఇచ్చింది, మరి మీరైతే ఏమి ఇచ్చారని చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నారండి. అర్చనా గారు, ఒకటి ఏదైతే హలో తిరుపతిరావు గారు, ఓకే అండి హనుమంత్ రెడ్డి గారు చెప్పండి మేడం. మరి మీ పార్టీ పైన ఎలాంటి ఇది చెప్పారు, మనం చూసాం కదా కావాలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, ఒక ప్రజల్లోకి ఎలాంటి అభివృద్ధి జరపలేదు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, 10 ఏళ్ళు వెనక్కి నెట్టారు, 20 ఏళ్ళు వెనక్కి నెట్టారు. కేవలం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను అందరినీ బానిసలుగా చేస్తున్నారు, సోమరిపోతులుగా చేస్తున్నారు, దాని వల్ల వనగూడేది ఏమీ లేదు అంటూ కూడా చాలా వరకు ఆరోపణలు ఎక్కువగా వెల్లువెత్తుతున్నాయండి. వాటికి ఎలాంటి మేడం ఒక చిన్న సజెషన్ ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు ఏం చెప్పారంటే మమ్మల్ని విమర్శిస్తూ, మీరు 40% మాత్రమే ఇస్తున్నారు, మేము 60% సంక్షేమ కార్యక్రమాలకంతా మేము 60% బడ్జెట్ లో అంటే ప్రతి సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు అంటే 3,00,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేశామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ 3,00,000 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లలోకి పోయేవారు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నేతలు కానీ చెబితే మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఎంతసేపు ఉన్నా ఈ మట్టి తీస్తూ చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రతి రూపాయిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో తెలుగుదేశం పార్టీ నాయకులకో పోలవరాన్ని కానీ ఏటీఎం మాదిరి మార్చుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఏ విధమైన అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఏ విధంగా చేశారు? ఇప్పుడు 2019 నుంచి 2022 వరకు మీరు ఒక రోజు పెట్టండి, డిబేట్ పెట్టండి, నేను సమాచారం తీసుకొని వస్తాను, వాళ్ళు సమాచారం తీసుకొని రమ్మని చెప్పండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదా? ప్రతి ఊర్లోనూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నేరుగా ప్రజలకు ఏదైతే మంచి చేయాలనో అదంతా చేస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన మందులు, నాణ్యమైన ఎరువులు
ప్రభుత్వమే అందించడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతులయ్యారు కాబట్టి ప్రతి ఏదైతే సర్వేలో కూడా ప్రతి సర్వేలో కూడా ఆ రోజు 51% ఇస్తే 55% ఈ రోజు ప్రజలు జేజేలు పలుకుతా ఉన్నారంటే 3 సంవత్సరాల తర్వాత కరోనా టైంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశాము తప్ప వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్క సమాచారం తెలుసుకొని వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులను తీర్చడం ద్వారా ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళింది. మీరు ఎంతసేపు ఉన్నా మేము ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేశాం. ఎస్, తప్పేం లేదు. మేము చేసిన విషయాన్ని ప్రజలకు ఏదైతే డబ్బులు ఇచ్చామో అడుగుతాం. ఇదే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కొంతమంది పరిశ్రమలకు మాత్రమే రుణమాఫీలు చేసిందో చెబితే దానికి దీనికి ఏం లెక్క ఉందో చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ప్రజలకు మేము హామీలు ఇచ్చాము, హామీలు ఇచ్చే మేమేదో చూపెట్టుకునో లేకుంటే ప్రజలకు నేరుగా ఏదైతే హామీల మేరకు పనిచేస్తా ఉన్నాం తప్ప, అంటే వీళ్ళు కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది కూడా ఇన్ని లక్షల 25 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారా బీజేపీ వాళ్ళైనా సరే చెప్పమని చెప్పండి. ప్రజలకిస్తే ఉచితాలు లేకుంటే సోమరిపోతులు అండి. కొంతమంది వ్యక్తుల జేబుల్లోకి డబ్బులు పోతే వాళ్ళను వాళ్ళ సంస్థలను ఏదైతే బ్యాంకులు అమ్మేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఆ వ్యవస్థలను కానీ వాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న వాళ్ళను అయితే వేలం వేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకుంటారు. కానీ కొంతమంది సంస్థలను ఎందుకు జప్తు చేసుకోవడం లేదో ప్రభుత్వ పెద్దలు చెప్తే తెలుస్తుంది. ప్రజలకు అందరికీ వివరించాలి. ఎంతసేపు ఉన్నా పేద ప్రజలకు జరిగే ఒక మంచి కార్యక్రమాన్ని చెడు కార్యక్రమంగానో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద బురద జల్లాలనే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్న పచ్చపత్రికలు అయితేనేమి, దుష్ట చతుష్టయం అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇంకా మరీ పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు మీద చిల్లరోళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏంటి అతనికిన్న జలసి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న జలసి అతని మాటల్లో వ్యక్తమవుతా ఉంది. అతను చూస్తేనే మాకే అసహ్యం వేస్తా ఉంది. ఏంటి వాళ్ళన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఏదైతే సినిమా పరిశ్రమ దెబ్బతినకుండా మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకోండి అని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. దానికి తగ్గట్టుగా తీసుకోవడం జరిగింది. తీసుకుంటే దాన్ని తీసుకొని ఏదో ఆయన ఏదో ఆ దైవాంశ సంబుద్ధుడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇన్ని కోట్ల అభిమానులు, నువ్వు మీ అన్నని చెప్పుకొని నమ్ముకొని వచ్చావయ్యా, నువ్వు వారసత్వ రాజకీయాల గురించి ఇంకోటో మాట్లాడుతున్నావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 11 సంవత్సరాలు పడిన శ్రమ తర్వాత ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు తప్ప ఏదో వారసత్వ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గాని, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ ఒకటే ఒకటి చెప్తాను, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల సమస్యలను తెలుసుకొని తద్వారా మేమేమైనా తప్పులు చేసింది మమ్మల్ని నిలదీసే పరిస్థితి ఉంటే మంచి జరుగుతుంది తప్ప మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు తప్ప మా మీద బురద కార్యక్రమము లేకుంటే ఇంకొకటి ఫేక్ న్యూస్ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టో ఈ విధంగా ప్రజల్లో చులకన చేయాలనే ఆలోచన మిమ్మల్ని ప్రజల నుంచి దూరం చేస్తుంది తప్ప ప్రజలను దగ్గర చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ 2024లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ అండి హనుమంత్ రెడ్డి గారు, మరి మీరు గుప్పించిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి జనసేన నేత కె శివపార్వతి గారు కూడా రెడీగా ఉన్నారు. మరి 2024 ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది, మరింత సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఎలా ముందుకు వెళుతోంది, మరి 2024 ఎన్నికలు టీడీపీకి అగ్ని పరీక్ష అన్న ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మరి ఇదిష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కె శివపార్వతి గారు ఉన్నారు, జనసేన నేత. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి అర్చన గారు, ముఖ్యంగా ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు అందరికి శుభ సాయంత్రం. చెప్పండి అర్చన గారు. హనుమంత్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ అధినేత అంటే ఒక రకమైన జెలస్ ఉంది అని రకరకాల ఆరోపణలు చేశారు. మీరు అప్పుడు విన్నారు, నేను మాట్లాడుతానని కూడా మీరు అడిగారు. వాడికి ఏమని మీరు సమాధానం ఇస్తారు, అలాగే టీడీపీ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అని కూడా మీరు అనుకుంటున్నారు అనేది కూడా తెలియజేయండి.
ఇప్పుడు వైసీపీ నేత హనుమంతరావు గారు హనుమంత రెడ్డి గారు మాట్లాడుతున్నాయి చూస్తే చాలా కామెడీ షోలో జబర్దస్త్ కామెడీ షోలో డైలాగ్స్ లాగా అనిపిస్తుంది, అంత కామెడీగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఎలా ఉందో గడప గడపకి వీళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి తిరిగినప్పుడు ఈడ్చిడ్చి కొడుతున్నప్పుడు అర్థమవుతుంది మనకి వైసీపీ పాలన ఎంత బాగా ఏడ్చింది అనేది. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నిరుద్యోగుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు వైసీపీ పాలనలు. రైతులు వీళ్ళ పరిపాలన అంత నిజంగా బాగుంటే రైతులకి రైతు పక్షపాతి అది ఇది అని చెప్పుకునే వీళ్ళు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏం చేశారండి ముఖ్యమంత్రి? రైతులకి ఎంతమందికి ఇచ్చాడండి రైతు భరోసా? నిన్న రైతు భరోసా యాత్ర జనసేన అని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన సంపాదనలో ప్రతి రూపాయి తీసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు మీకు నేనున్నాను ఈ 100,000 రూపాయలు మీకేదో ఉద్ధరిస్తాయని కాదు, కానీ మీ సమస్యలను వినడానికి మేమున్నాము, మీ వెనక మేమున్నాము, మీకు మేము ధైర్యం ఇస్తున్నాం అంటూ చెప్పి ఆయన అంత దూరం ప్రయాణం చేసి ప్రతి ఒక్క కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేసి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఎవరు వికలాంగులు ఎవరు గుర్తించి ప్రతి ఒక్కళ్ళ సమస్యలను ఓపికగా వింటూ ఈరోజు జనవాణి కార్యక్రమం జరుగుతుందండి తిరుపతిలో. ఇప్పుడు వందల కొద్ది సమస్యలు అంటూ ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారంటే నిజంగా వైసీపీ పరిపాలన అంత బాగుంటే అంత సూపర్ డూపర్గా ఉంటే జనం ఎందుకు వచ్చి నాకు సమస్య అని చెప్పుకుంటారండి? ఈరోజు వికలాంగుల దగ్గర నుంచి కనీసం వికలాంగులకు వచ్చే కనీస పెన్షన్ కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు 160,000 కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశారండి వీళ్ళు. నవరత్నాలు పేరుతో 160,000 కోట్ల రూపాయల అప్పు. ఈరోజు ప్రజలను ఎత్తిన భారం అది, ప్రతి ఒక్కడ తల మీద 3 లక్షల రూపాయలు అప్పేశారు వీళ్ళు. పోనీ ఏమన్నా చేశారా అభివృద్ధి అంటే శూన్యం అండి. ఏముంది అభివృద్ధి? ఒక రాజధాని కట్టారా, పోలవరం కట్టారా, ఒక 10 మందికి ఉద్యోగాలు తెచ్చారా, ఏం చేశారని వీళ్ళు డప్పులు కొట్టుకుంటున్నారు. మన రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు అండి, మనం కొట్టే ట్యాక్సులు దాదాపు 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు వసూలు అవుతాయండి సంవత్సరానికి మన బడ్జెట్. అది 3 సంవత్సరాల నుంచి దాదాపు 7 లక్షల కోట్లు వచ్చాయి మనకి ఆదాయం. 7 లక్షల కోట్లు కాకుండా కూడా వీళ్ళు ఇంకా 5 లక్షల కోట్లు అప్పులు చేశారు. అంటే మొత్తం 11 లక్షల కోట్ల అప్పులు, 11 లక్షల కోట్లు వాడారు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం. వాడి ఏం చేశారు అంటే ప్రజలకి ఇచ్చినంత 160,000 కోట్లు ప్రజలకి ఇచ్చింది. అది ప్రజలందరికీ ఇచ్చారా, పేదలకు నిజంగా జరిగాయా, పేదలకు అందాయా అంటే వైసీపీ కార్యకర్తలకి వైసీపీ మద్దతుదారులకి. అసలు ఆ వాలంటీర్లు ఎవరండి? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డే చెప్పాడు వాలంటీర్లు ఎవరు, 90% మంది వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాము మేము, సచివాలయ ఉద్యోగాలు 90% కార్యకర్తలకు మేము సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము. అంబటి రాంబాబుతో సహా చెప్పారు ఏమి మా కార్యకర్తలకు మేము ఉద్యోగాలు ఇచ్చుకోకూడదా, మా కార్యకర్తలే వాళ్ళు సచివాలయ ఉద్యోగులు వాళ్లే, వాలంటీర్ మా వాళ్లే, మేము వాళ్ళు చెప్పిందే మేము చేస్తామని చెప్పి పబ్లిక్. హనుమంత్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంటుందని మీరు మాట్లాడనే వినపడట్లేదు. నిర్మోహమాటంగా చెప్పారు, నిర్మోహమాటంగా చెప్పారు, వాళ్లే చెప్పారు, వాళ్ళ చెప్పిన మాట. వైసీపీ కార్యకర్తలు ఎవరిని డీసేట్ చేస్తారండి? నిజంగా పేదలకు ఇస్తారండి డబ్బులు? వైసీపీ కార్యకర్తలకి, వైసీపీకి పనిచేసే కుటుంబాలకి ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఈరోజు రైతు భరోసా, ఆ భరోసా, ఈ భరోసా, ఏ భరోసా వచ్చినా, ఏ నవరత్నాలు, ఏ రాళ్ళు వచ్చినా కూడా ఎవరికి ఇచ్చుకుంటున్నారు? వాళ్ళకి, ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. నిజంగా పేదలకు అందుతున్నాయా? నిజంగా పేదలకు అందితే ఈరోజు వికలాంగులు ఎందుకు బయటకు వస్తారు, వృద్ధులు ఎందుకు బయటకు వస్తారు, మాకు సమస్యలు అంటూ మహిళలు ఎందుకు బయటకు వస్తారు, రైతులు ఎందుకు, రైతు కుటుంబాలు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారండి? ఈరోజు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 3 సంవత్సరాల్లో? గత 10 ఏళ్ల నుంచి జరగిన ఆత్మహత్యలు ఈ 3 ఏళ్లలోనే 3x అయినాయండి, 3 రెట్లు పెరిగాయి ఆత్మహత్యలు రైతులు. మీరేం చేశారు, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆ ప్రాంతానికి ముందుగా మీరు వెళ్ళి ఆయన ఎక్కడికి వస్తున్నాడో 10 మందికి 7 లక్షలు ఇచ్చేసి ఇదిగో మేము ఇచ్చేసాం చేతులు దులుపుకుంటే అయిపోయిందా? మీరు నిజంగా రైతులకి ఏం చేస్తున్నారు ఈరోజు? ప్రతి ఒక్క రైతు కుటుంబం చెబుతుంది ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నాం కలెక్టర్ ఆఫీస్ నుంచి, మమ్మల్ని మా గోడు పట్టించుకున్న వాళ్లే లేరు అని చెప్పి పబ్లిక్ గా వాళ్ళు చెప్తున్నారు. మీరు కావాలంటే వీడియోలు కూడా ఉన్నాయి చూడండి, లైవ్ ఇచ్చారు అది. ఓకే, రైట్ అండి.
రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. ఆయన ఈ రోజు వచ్చి పూడి తిరుపతిరావు గారు ఇందాక మీరు మాట్లాడలేకపోయారు, అయితే మీకు ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి జీరో ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, జీరో ఓటింగ్ ఉంది, అసలు ఓటు బ్యాంకే లేదు అంటూ చెప్తారు హనుమంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యానం చేశారు. మరి దీని దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అలాగే ఓట్ల చీలిక లేకుండా ఉండడం కోసం అందరం సమాయత్తం అవుతామా అని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు, దానికి ఎవరు మన జనసేన అధినేత కూడా ఒక ఓట్ల చీలిక కోసం కలిస్తే తప్పే ఉంది అన్నారు. అంటే ఎవరు మీరు అన్నట్టుగా బహిరంగంగా పొత్తుంటుందని ఎవరింతవరకు చెప్పకపోయినప్పటికీ ఆ రెండు వ్యాఖ్యలు పట్టుకుని చాలా వరకు కథనాలు వచ్చాయి. ఖచ్చితంగా వెళ్ళబో ముందుకు 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని. మరి దీనికి ఏమంటారండి తిరుపతిరావు గారు? హనుమంతరెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఓటు బ్యాంక్ లేదు అని చెప్పేసి మాట్లాడారంటే ఎంత అవగాహన రాహిత్యం సరైన పదం కూడా కాదు, వాళ్ళకి అనుభవ రాహిత్యం. ఎందుకంటే వాళ్ళు నినగాక మొన్న వచ్చిన పార్టీ అది. మేము 1998లో ఈ రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో అంటే సమీపంలో ఇండివిజువల్ గా ఎన్నికలు ఫేస్ చేసింది 1998. 98 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 18% ఉమ్మడి రాష్ట్రంలో 18% ఓట్లు సాధించాము, 4 సీట్లు కూడా విడిగా సాధించాము. వాళ్ళు చెప్పొచ్చు తెలంగాణ అని చెప్పి, తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలలో కాకినాడ రాజమండ్రి పార్లమెంట్లు కూడా మేము ఆ రోజు సాధించాము. ఆ రోజు అదే కాంటెక్స్ట్ ఇవాళ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది, మళ్ళీ ఇవాళ ఆ కాంటెక్స్టే మళ్ళీ రాబోయే 24 ఎన్నికలకు వస్తాయి. ఇది ఎలా అంటే చెప్తున్నాను, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటరామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం, కాంగ్రెస్ ఫేడ్ అవుట్ అవడం, తెలుగుదేశం పార్టీ కూడా రూలింగ్ లో ఉండి కూడా తగినటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోవడం ఆ రోజు ఉన్నటువంటి కారణం. అందువల్ల 98లో మాకు 18% ఓటు బ్యాంక్ వచ్చింది. సరే, మళ్ళీ 99లో మేము తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళిపోయినాం, అది వేరే అంశం. ఇవాళ మళ్ళీ 2024 98 తాలూకా పరిస్థితి 2024లో ఎందుకు పునరావృతం అవుతుంది అని నేను చెప్తున్నానని అంటే నేనేం జోష్యం చెప్పట్లా, లేకపోతే జాతకాలు చెప్పట్లా, ప్రాక్టికాలిటీ చెప్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ అవునన్నా కాదన్నా తన స్వీ తప్పిదాలో లేకపోతే ఏదైనప్పటికీ గతంలో చతికిలు పడింది. ఇవాళ వైసీపీ నుండి మైనస్ అవుతున్నటువంటి వారి ఓటు బ్యాంక్ కూడా ఇప్పుడు ఎప్పుడే ఏమి తెలుగుదేశం పార్టీకి వెళ్లే పరిస్థితి ఎక్కడ కనబడలేదు. మూడో ప్రత్యామ్నాయంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రజలకి. అందువల్లనే జనసైనికుని వస్తున్నటువంటి ఆదరణ అయితేనేమి ఇటు భాజపా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అయితేనేమి దానికి సూచిస్తుంది. నేనేం జోష్యం చెప్పట్లా. కాబట్టి 2024 ఎన్నికలు మళ్ళీ 1998 ఓటు షేర్ తాలూకా ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటు షేర్లతో మేము ఇవాళ ముందంజలో వెళ్తాము, ముందుకు వెళ్తాము. ఇంకోటి చెప్పొచ్చు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎన్నికల ముందు ఉండవు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఏదైతే రాష్ట్రం విడిపోక ముందు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ తాలూకా పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కానీ రాష్ట్రం విడిపోయిన మరుక్షణమే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పరోక్షంగా జనసేన పార్టీ కలిసి ప్రయాణం సాగిస్తే అధికారంలోకి వచ్చాము. ఆ వాళ్ళు అధికారంలోకి వచ్చాము. వీళ్ళు చెప్తున్నారు 1% ఓట్లతో ఓడిపోయామని చెప్పి. ఓటం అనేది 1% ఓట్లైనా 100% ఓట్లైనా ఒకటే, గెలుపు అనేది 1 సీట్ అయినా సరే 100 సీట్లైనా ఒకటే. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికాలిటీస్. నేను చెప్పేది ఏది జోష్యం చెప్పట్లా, ప్రాక్టికల్ గా చెప్తున్నా 2024. రెండో ఇంకొక పాయింట్ అండి, ఏదైతే ప్రతిసార్లు వైసీపీ ప్రస్తావిస్తున్నది ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి. మేము ఎన్నికల్లో కూడా చెప్పాము, ఉప ఎన్నికల్లో కూడా చెప్పాము, రాష్ట్రం కాదు ఎక్కడ ఈ దేశంలో ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అని చెప్పి. కానీ ఒకటే అడుగుతున్నా మీకు, నిజంగా దాన్ని ప్రజలు పాసం చేయకుండా వెళ్ళాలనుకుంటే మీరు మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులకు మీరు మద్దతు ఇచ్చేటప్పుడు ఏమైంది మీ ప్రత్యేక హోదా డిమాండ్? ఎందుకు కావాలి అడగలేదు మీరు? అంటే మీరు ప్రజలు మోసం చేస్తున్నారా? మేము మోసం చేస్తున్నారా? మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని. హనుమంత్ రెడ్డి గారు సరే, మీరు పూడి తిరుపతిరావు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారు కానీ
హలో హనుమంత్ రెడ్డి గారు చెప్పండి మేడం మరి పూడి తిరుపతి రావు గారు సంధించిన ప్రశ్నకు నేను చెప్తానని అంటున్నారు మరి మీరు చెప్పండి కంటిన్యూషన్ అయిపోతుంది మేడం ఇందాక ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల గురించి ఒక చిన్న క్వశ్చన్ అడిగారు నేను దాని గురించి చెప్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది ఈ దేశానికి అత్యున్నతమైన పదవికి పోటీ చేసేటప్పుడు ఏకగ్రీవ ఎలక్షన్ జరగాలనేది మా అభిమతం అది ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా అందరూ వాళ్ళని సపోర్ట్ చేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది ఆయన మేరకు పనిచేశాం తప్ప ఇంకొకటో పనిచేయలేదు 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత ఎందుకు ప్రత్యేక హోదా అంటే వాళ్లకు ఈ ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఓటు హక్కు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీరు ఓటు వేస్తేనే ఈ ప్రభుత్వం నిలబడుతుంది అనుకున్నప్పుడు అది ఏ ప్రభుత్వం అయినా సరే రేపు 2024 ఎలక్షన్ లో అయినా సరే మేము చెప్పే నినాదం ఒకటే ఏ ప్రభుత్వం అయితే అరాకుర మార్కులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల యొక్క అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే మేము మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చెప్పడం జరిగింది అదే విధంగా పనిచేస్తాం ఇందాక మేడం జనసేన నాయకురాలు మాట్లాడుతూ వాళ్ళ నాయకుని కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది ఏంటో మరి నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈ ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయో మీకు యంత్రాంగం ఉండి సిగ్గు లేకుండా ఎంత మంది రైతులు చనిపోయారో కూడా కనీసం లెక్క తీసుకునే ఒక ఇంజనీర్ కూడా లేకుండా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు రైతులు ఎంత మంది చనిపోయారో తీసుకునే దమ్ము దగ్గర ఉందా మీ దగ్గర చేసే యంత్రాంగం ఉండి కూడా తీసుకునే అబద్ధాలు అంటారు ఏం అబద్ధాలు చెప్పండి మీకు ఏ ప్రూఫ్లు కావాలి ఐడెంటిటీ కార్డుతో సహా మీకు ఆధార్ కార్డుతో సహా మేము రైట్ అండి ఆ ఇష్యూకి సంబంధించి మళ్ళీ మనం ఇంకొకసారి డిబేట్ అయితే నిర్వహించుకుందాం ఓకే శ్రీపర్వత గారు హనుమంత్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇంకో డిబేట్ నిర్వహించుకుందాం సరే సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్దామండి రైట్ అండి రైట్ సతీష్ బాబు గారు మరి ఫైనల్ గా మీరైతే ఏం చెప్తారు మరి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పావులు కదపబోతున్నారు తన పట్ల తమ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఎలా క్యాష్ చేసుకోగలబోతున్నారు ఏ రకంగా ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నారండి ఇక్కడ ఒకటే మేడం మేము ఆయుధాలు ఏమి సిద్ధం చేసుకోకర్లేదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ పార్టీ గుణపాఠం చెప్పడానికి ఎందుకంటే ఇందాక వైసీపీ రెడ్డి గారు మాట అన్నారు రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి జరగలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒకటే మాట చెప్తున్నా ఈ రోజు వాళ్ళు నడుపుకుంటున్న వాళ్ళ అసెంబ్లీలో హాజరవుతున్నారు ఆ అసెంబ్లీ ఎవరు కట్టారు లేకపోతే ఈ రోజు సెక్రటేరియట్ నడుపుకుంటారు ఎవరు కట్టారు ఇక్కడ ఉన్న హైకోర్టు ఎవరు కట్టారు రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు వినటం కూడా నేర్చుకోండి దాంతో పాటు సమాధానం చెప్పండి ఎన్ని వేల రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్ ఒక స్క్వేర్ ఫీట్ ఎన్ని వేల రూపాయలకు ఇస్తారో చెబితే 11,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక స్క్వేర్ ఫీట్ 11,000 రూపాయలకు ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటే మీరు దానికి కూడా సమాధానం చెప్పి అసెంబ్లీ కట్టినా తాత్కాలిక అసెంబ్లీ కట్టినా తాత్కాలిక హైకోర్టు కట్టినా ఒక స్క్వేర్ ఫీట్ కు 11,000 రూపాయలతో ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటే దానికి కూడా సమాధానం చెప్పి చెప్పండి తప్పేం లేదు చెప్పండి సార్ ఇప్పుడు చెప్పండి చెప్పింది అయిపోతే నేను చెప్తాను చెప్పలేదు ఒక్క స్క్వేర్ ఫీట్ 11,000 రూపాయలకు ఎక్కడైనా అందరికీ వాగ్వాదం కాదు రెడ్డి గారు ఇది చర్చ అయిపోయిందా అని అడిగారు మీరు ఎలా మాట్లాడుతున్నారు మీకు 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 నిజాయితీ ఉంటే సమాధానం చెప్పలేదు హనుమంత్ రావు గారు ఒక నిమిషం సతీష్ బాబు గారు సతీష్ బాబు గారు చెప్పండి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు వైసీపీ చేసిన సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో తిరుపతి రావు గారు అవునన్నా కాదన్నా జనసేన నాయకులు అవునన్నా కాదన్నా చెప్తున్నాను ఈ రోజు విశ్లేషణ
50% పైబడి ఓట్లు వైసీపీకి వచ్చనే అంటే ఆ రోజున కారణం ఒక కక్ష పూరిత రాజకీయం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అని బీజేపీ కేడర్ ఓటు కూడా వైసీపీకి వేశారు జనసేన కేడర్ ఓటు కూడా వైసీపీకి పడింది దానికి నేను సాంకేతికంగా అక్షరాలు అంకెలు వివరించగలను బీజేపీకి 2014లో 6% ఓట్లు వస్తే 2019లో 0.81% ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఉన్న సంస్థాగత బలం ఏంటో అందరికీ తెలిసిందే ఆ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళి 2009లో ప్రజారాజ్యం పార్టీకి 18% ఓట్లు వస్తే అదే పునాదుల మీద నిర్మాణమైన పార్టీ అదే అంశాలతో పోరాడిన జనసేన పార్టీకి లోక్ సత్తా సిపిఐ సిపిఎంలను కలుపుకుని వెళ్తే వచ్చిన ఓట్లన్నీ 5.6% ఎందుకు ఇలా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకూడదు అనే ఒక కక్ష పూరిత నినాదంతో వీళ్ళంతా వైసీపీకి వేశారు ఈసారి ఆ ఓట్లు వైసీపీకి పడవు మా 40% ఓట్లు మా 43% ఓట్లు మాకు వస్తాయి మేము రైట్ అండి సతీష్ బాబు గారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలో వస్తుందని చాలా ధీమాగా చెప్తున్నారు మరి పూడి తిరుపతి రావు గారు కూడా ఈసారి మాకు అవకాశం వస్తుంది ఒకసారి వైసీపీని చూశారు టీడీపీని చూశారు ఈసారి బీజేపీ పాలన ఎలా ఉంటుంది మాకు ఒక అవకాశం అండి చక్కటి పరిపాలన అందిస్తామని అటువైపు చెప్తున్నారు జనసేన కూడా అవినీతికి తావలేని చక్కటి పార్టీని అందిస్తామని జనసేన మరి చెప్తోంది అలాగే హనుమంత్ రెడ్డి గారు కూడా మరోసారి మా పార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఏది ఎలా ఉండబోతుంది అన్నది కాలమే మనకు సమాధానం చెప్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సతీష్ బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పూడి తిరుపతిరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేకే శివపార్వత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హనుమంత్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది ఇప్పటివరకు ఉన్న స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.